హాఫ్ అన్ అవర్ ఇంకా చాలా బాగుంది. బట్ మిడిల్లో అంటే ఫస్ట్ హాఫ్ మిడిల్లో కొంచెం అంటే యావరేజ్గా ఉంది. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్లో చాలా బాగుంది, సెకండ్ హాఫ్ క్రాక్. సో వంకర్ గారు చాలా డెవలప్ చేశారు, ఐ మీన్ స్క్రీన్ ప్లే డైరెక్షను. అండ్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిలిం. అండ్ ఇప్పటి రాజు గారి గది 4 కూడా తీయాలని విష్ చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ మూవీ. ఎంజాయ్ చేశాను కొన్ని కొన్ని షార్ట్స్లో. అంటే క్లైమాక్స్ సాంగ్ నాకు బాగా నచ్చింది, నేను అది బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఆ బీట్ బాగుంది. ఓవరాల్గా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంపేర్ చేసుకుంటే లైక్ పార్ట్ పార్ట్కి చాలా వేరియేషన్ ఉంది, బాగుంది. బాగుంటుంది అని చాలా బాగుంది. టూ పార్ట్స్ కన్నా థర్డ్ పార్ట్ చాలా బాగుంది. థర్డ్ హైలైట్ అసలు. సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లర్కి థ్రిల్లర్, కామెడీకి కామెడీ, చాలా చాలా బాగుంది. ఇయర్ బెస్ట్ థ్రిల్లర్ అని అనుకోవచ్చు. నన్ను రాజుగారి గది 3 సినిమా పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగా స్లో ఉందండి. సెకండ్ హాఫ్ అంటే అశ్విన్ యాక్షన్ మాత్రం ఇందులో ఎరగదీశాడు. ఒక రకంగా చెప్పాలంటే అశ్విన్ యాక్షన్ చాలా బాగుంది ఇందులో. అశ్విన్ వెరీ గుడ్ యాక్షన్. అండ్ మరో టాలీవుడ్కి నువ్వు ఒక పెద్ద మంచి హీరోతో మళ్ళీ ఇంకా చెప్పాలంటే మంచి యాక్షన్ చేసావు. నెక్స్ట్ చెప్పాలంటే అలీ గారు చింపేశారు. అలీ గారు హ్యాట్స్ అప్ టు యూ, ఎందుకంటే మా ఎర్రచీర మూవీలో కూడా మీరు మంచి క్యారెక్టర్ చేశారు. ప్లస్ ఈ రాజుగారి గదిలో హర్రర్ ఏంటంటే కొంచెం యావరేజ్గా ఉంది ప్రాజెక్టు, కానీ నేను ఇచ్చే రేటింగ్ 2.5. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 అండి, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, ఎందుకంటే మనకి అశ్విన్ గారు యాక్టింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సినిమాలో. ఇంకా ఓంకార్ గారి డైరెక్షన్ కానీ వీళ్ళ మొత్తానికి ఒక మంచి మసాలా సాంగ్, ఒక మాస్ మసాలా సాంగ్ ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ ల్యాగ్ లేకుండా, అనవసరమైన పాటలు లేకుండా, ఎక్కడైతే ఏవైతే పెట్టాలో ఓంకార్ గారు అంటే దెబ్బలు తిన్న తర్వాత వచ్చిన అతను కాబట్టి అతను బాగా తెలుసు అవే పెట్టాడు సినిమాలో. ఒక ప్రేక్షకుడు లోపలికి వెళ్ళి ఏవైతే కావాలి అని కోరుకుంటారో అవి ప్రతి ఒక్కటి పుష్కలంగా దొరికే సినిమా రాజుగారి గది 3. హీరోయిన్ అయితే చాలా అద్భుతంగా చూపించేశాడు హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ కూడా చాలా గ్లామరస్గా ఒక హ్యాండ్సమ్ హీరోగా చూపించాడు అశ్విన్ని. చాలా సినిమాలు చూసిన అశ్విన్ వేరు, ఈ సినిమాలు చూసే అశ్విన్ వేరు. అండ్ యాక్టింగ్ అని ప్రతి ఒక్కటి బాగుంది. చాలా రోజుల తర్వాత ధనరాజ్ గారి కామెడీ, అలీ అండ్ హీరోతో వచ్చే కామెడీ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక క్రిస్పీగా హర్రర్ విత్ సినిమా అంతా పనులతో కొడుకున్నది భయ. ఓంకార్ డైరెక్షన్ కానీ నాకు 1, 3 నచ్చింది భయ. రియల్ చెప్పాలంటే ఇందులో ఏదో కాంచన గంగ చూపించాలని ఐలా లేపాడు కానీ సెట్ కాలేదు భయ. సిల్లి దయ్యాలు భయ, అంటే చిన్నపిల్లలు కూడా చూసి అది దయ్యము అనే పరిస్థితి లేదనమాట. అది ఒక్కతోన అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అసలు ఎలా భయపడతారు భయ. సిల్లి దయ్యాలను పెట్టారు అసలు. అంత ఫన్ కోసం ఈ మూవీకి రావచ్చు భయ. ఒక హర్రర్ని చూడడానికి అయితే సెట్ కాదు. చూడొచ్చు భయ, ఫన్ కోసం చూడొచ్చు మూవీ. అందులో ఆర్టిస్టులు వచ్చేసి ఆలీ కామెడీ కానీ అండ్ మన జబర్దస్త్ ఆర్టిస్టులు ఒక 10 మెంబర్స్ లాగా ఉంటారు భయ. ప్రతి ఒక్కరు బాగానే కష్టపడ్డారు, ఫన్ కోసం ట్రై చేశారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా హైప్ లేపింటే బాగుంటుండే భయ మూవీలో. యావరేజ్ మూవీ అన్నా, 1 చూసినప్పుడు భయం వేస్తుంది, 2 చూసినప్పుడు పర్లేదు అనిపించింది, 3 మరీ గలిగా చేసాడు. ఎట్లా అనిపించింది అంటే మస్తు ఎక్స్పెక్టేషన్ ఉండే, పొద్దుగా లేచి 8 గంటలకు వచ్చిన వీడికి అమ్మ సినిమా చూసిన తర్వాత ఎందుకు వస్తున్నా అనిపిస్తుంది. సాంగ్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. అశ్విన్ బాగుంది, ధనరాజ్ కామెడీ బాగుంది, ఆలీ ఇస్ అ గుడ్, అంటే అందరి నుంచి అంబిక మంచిగా చేసింది. డైరెక్షన్ కొంచెం వీక్ ఉంది అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కామెడీ, దయమోషన్ కామెడీ అనిపిస్తుంది, కామెడీ మూవీ కానీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.